a little bit of politics. మీరు పాలిటిక్స్లోకి వెళ్ళాలి, వెళ్తున్నారు అని చాలా ఇన్ఫర్మేషన్, చాలా న్యూస్ వచ్చేసింది. అండ్ ఈ మధ్య చదివాను దట్ యువ్ బీన్ డూయింగ్ యాక్టింగ్ అ లాట్, కొంచెం టైర్డ్ అయ్యాను, ఇలాంటివి కొన్ని విన్నాము. అది ఎంతవరకు నిజం సార్? మాకు నిజం అవ్వద్దు అని మేము అనుకుంటున్నాం. అంటే రీజన్ కూడా చెప్తానండి ఏంటంటే, నాకు నన్ను చాలా బలవంతంగా సినిమాలోకి వచ్చాను నేను యాక్ట్ చేయడానికి. బలవంతానా అంటే బలవంతం నాకు ఇంకా అంటే నాకు ఆ టైంలో నేను పెరుగుతున్న టైంలో బోరిస్ బేకర్ 16 ఏళ్ళకి విమిల్డన్ చేశాడు, లేదంటే ఎల్ శివ రామకృష్ణన్ గ్రేట్ లెగ్ స్పిన్నరు, నేనేమో ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతూ ఉండేవాడిని. చాలా నిజాలు తెలిసిపోతున్నాయి సరి. అంటే నాకు ఎక్కడో చాలా సరిగ్గా చేయట్లేదే, నేను సరిగ్గా చదవలేకపోతున్నాను, ఏది ఉద్యోగంకి వెళ్దామంటే అన్నయ్య ఒక మంచి ప్రముఖమైన స్థానంలో ఉన్నారు, నేను దేనికి సరిగ్గా లేని అని చెప్పి ఒక బాధ ఉండేది నాకు. అలాంటి టైంలో నాకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇష్టం, చిన్నప్పటి నుంచి స్టార్ వార్స్ సిరీస్ ఇవన్నీ చూడటం వల్ల అవి నేర్చుకోవాలని చెప్పి నేను యుఎస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేశాను తర్వాత. బట్ ఏది ఏంటంటే నాకు రైట్ ఎకనమిక్ స్కిల్స్ క్వాలిటీ క్వాలిఫికేషన్ లేకపోవడం వల్ల నాకు అన్నీ చీకొట్టేవాళ్ళు అందరూ. అన్నయ్య నా ఇంట్రెస్ట్ చూసి కొన్ని ఇంకెవరికైనా జాయిన్ అవుతావా డైరెక్టర్గా అని అంటే నేను రెడీ చావబోయి మళ్ళీ అన్నయ్య అన్నారు, ఉపాధ్యాయులు నువ్వే యాక్టింగ్ కోర్స్ వెళ్ళి ఫస్ట్ నీ డైరెక్టర్ ఉంటుంది చెప్పాలి కదా యాక్టింగ్, అలా పంపించి కుదిరితే యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు. సరే నాకు నేను ఎట్లా వెళ్ళాను యాక్టింగ్ అని, డైరెక్షన్కి పనికి వస్తుంది కదా అని చెప్పి వెళ్ళాను. నేను ఎప్పుడు ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే ఇలా చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ చేసింది. అందరూ కలిపి నువ్వే యాక్టర్ అయిపోవాలంటే ఇంకా నాకు అప్పుడు డైరెక్టర్ వల్లనే ఏదైనా పని అంటే నాకు పని చేయాలి కదా సార్, ముందు ఇలా నువ్వే నేర్చుకుంది కానీ అని చెప్తే అట్లా వచ్చాను యాక్టింగ్కి. అరవింద్ గారి సినిమా తీసినప్పుడు నాకు ఫస్ట్ సినిమాకి అట్లా నేను యాక్టింగ్ వచ్చాను. సో అందువల్ల నాకేమనిపించిందంటే అంటే ఎంతో కొంత నేను అడాప్ట్ చేసుకుంది, యాక్టింగ్ అనేది నాకు సహజంగా నాకు ఉన్నది కాదు. అందువల్ల మీరు చూస్తే నేను ఎంతసేపు నా పరిమితులతోనే యాక్ట్ చేస్తాను. చాలామంది యాక్టర్స్ వాళ్ళ కాని పాత్రలు చేస్తారు, చేసి మనల్ని మనందరి చేత నొప్పి ఏముంటుందని విపరీతంగా నచ్చేలా చేయించేస్తారు. నాకు అలాంటి స్కిల్ ఇప్పుడు అన్నయ్య సడన్గా కూర్చోబెట్టి మనకి ప్రాణంక రీతిలో ఒక పాత్ర లేదంటే పున్నమ నాగలో ఒక పాత్ర, నాకు అన్ని వేరియేషన్స్ నేను చేయలేను, ఎందుకంటే బై నేచర్ నా మైండ్ సెట్ యాక్టర్ కాదు. నేను కానిది నేను కొద్ది కొద్దిగా పాటలు చేస్తే ఇవి చేస్తే నాకు ఎక్కడో నేను వెనక ఉండటం ఇష్టం కానీ ముందు ఉండటం నాకు ఇష్టం లేదు యాజ్ అన్ యాక్టర్గా. ఇవన్నీ పుష్ చేసి నాకు ప్రతిసారి నాకు చాలా కష్టంగా ఉండదు యాక్ట్ చేయటం, పాటలు చేయటం, ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ పాట చేయాలి, ఈ పాట పాడాలి, చేసి చేసి నాకు నిజంగా విసుగు వచ్చేసింది. అంటే యాక్ట్ చేయచ్చు, ఎప్పుడు చేయొచ్చు అంటే సంతోషంతో చేయాలి అంతేకాని కూర్చోబెట్టి ఒక డ్యూటీ లాగా ఒక ఫార్ములా అలా చేస్తే నాకు ఇష్టం ఉండదు. అందుకని మేము సినిమాలు కూడా అన్నీ కుదిరి చేయడానికి 20 సంవత్సరాలు 20 సినిమాలు చేయగలిగాను. మీ దట్ ఇస్ ద రీజన్ వై సార్ ఐమ్ టైర్డ్ అండ్ ఐ సెడ్ సినిమా నాకు నిజంగా అలసట అని అనటానికి, అంటే నేను నాకు నచ్చేలా చేయలేను, ఏదో వాళ్ళు చేసి పెడితే ఏమో నాకు కుదరదు, నాకు అరుండ ఆ సంఘర్షణ నన్ను అలసిపోయేలా చేసింది ఇన్ని సంవత్సరాలు. ఇంకా నాకు మేబీ నా ప్రయారిటీ కూడా మేబీ మై మైండ్ వాజ్ షిఫ్టింగ్ టు పాలిటిక్స్. మీరు చిరంజీవి గారి స్టెప్ వేసేసరికి అది కూడా బలవంతంగా మనం బాబీ గారి అందరూ చేసి నాకు మొత్తం మిగతా డైరెక్షన్ టీం అందరూ అడిగి నాకు ఇలాంటి స్టెప్ కావాలి మాకంటే చాలా చెమట పట్టిన పరిస్థితి నాకు కదా.